ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్లి సంబంధం కుదిరాక నువ్వు ఇలా రావడం, మనం ఇలా మాట్లాడుకోవడం, ఇది తప్పు. అందుకే వెళ్ళిపోమంటున్నాను. మళ్ళీ ఎప్పుడు ఇటువైపు రాకు. ఇంత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు సార్? నిజం మాట్లాడితే కష్టంగా కఠినంగా అనిపిస్తుంది, కానీ తప్పదు. గతంలో మన మధ్య ఏం జరిగిందనేది మర్చిపోయి హాయిగా నీ బతుకును బతుకు. మీ ప్రేమను నేను కాదన్నాను అని, మా బాబాయ్ మిమ్మల్ని బెదిరించాడు అని, ప్రశాంత్కి నేను ఐ లవ్ యూ అని చెప్పానని, మా వాళ్ళు నాకు పెళ్లి సంబంధం కుదిర్చారని, దీంట్లో ఏదో ఒక కారణం చూపించి మీరు నా ప్రేమని కాదనొచ్చు, కానీ మా ఇంట్లో వాళ్ళు నాకు సంబంధం ఖాయం చేసిన తర్వాత కూడా నేను మిమ్మల్ని ప్రేమించాను సార్. మీతోనే కలిసి బ్రతకాలని ఆశపడ్డాను, అప్పుడు నా ఆశని మీరు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నా నేను చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి సార్, మా బాబాయికి భయపడో, మా నాన్నగారి మీద ఉన్న గౌరవంతోనో నేను మా ఇంట్లో వాళ్ళు చూసిన మనిషిని పెళ్లి చేసుకోవచ్చు, అతను కట్టిన తాళి నా మెడలో ఉండొచ్చు, కానీ నేను మొదట ఇష్టపడింది మిమ్మల్ని. ప్రాణంగా ప్రేమించింది కూడా మిమ్మల్ని. అందుకే మీరు మీ జ్ఞాపకాలు మాత్రం నేను చనిపోయేంత వరకు నా మనసులో అలాగే ఉంటాయి. నా జీవితంలోకి మా వాళ్ళు తీసుకొచ్చే మనిషి మీద ఇష్టం ఉంటుందో లేదో తెలియదు, కానీ మీ మీద ఉన్న ఇష్టం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది సార్. మనిషిని బెదిరించగలరు కానీ నా మనసుని ఎవరూ బెదిరించలేరు కదా సార్. అందుకే దానికి ఇష్టమైన మిమ్మల్ని జీవితం మొత్తం మోస్తూనే ఉంటుంది. మిమ్మల్ని మర్చిపోవడం అనేది ఎప్పటికీ జరగని విషయం సార్. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.